గోవింద రామ రామ గోపాల హరి హరి, గోవింద రామ రామ గోపాల హరి హరి, గోవింద రామ రామ గోపాల హరి హరి. భజన ఎందుకు చేశానంటే, ఈ వీడియోలో నేను ఒక మహాత్ముడి జీవిత విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఆయన పేరు గోవింద స్వామి, భద్రాచలం గోవింద స్వామి అంటూ చాలామంది చెప్తూ ఉంటారు. అయితే నిరంతరం గోవింద రామ రామ గోపాల హరి హరి, గోవింద రామ రామ గోపాల హరి హరి అంటూ నిరంతరం భజన చేసేవాడు. ఆ భజన చేయటం ద్వారా ఆయన సిద్ధి పొందాడు, ఒక మహాత్ముడిలాగా మారిపోయాడు. అందుకే భగవంతుడి నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, నిరంతరం నామస్మరణతో జీవితాన్ని, జపయోగంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అటువంటి వ్యక్తులకి వచ్చే కష్టాలు నష్టాలు మొత్తం కూడా ఈజీగా అలవోకగా తగ్గిపోతూ ఉంటాయి. అది భగవంతుడి నామాన్ని స్మరించడంలో ఉండే గొప్పతనం. అందుకే మనం ఈ వీడియోలో ఆయన యొక్క జీవిత విశేషాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకుండా ఉన్నట్లయితే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్వామి జీవిత విషయానికి వస్తే, శ్రీ గోవింద స్వామి వారు కేరళలో మలబారు ప్రాంతంలో ఆలపాడ అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. అయితే ఈయన 1885 జనవరి 13వ తారీఖున జన్మించడం జరిగింది. అయితే ఆయన నిరంతరం ఒక గొంగడిని ధరించేవాడు. ఈయనని గొంగడి స్వామి అంటూ కూడా భక్తులు పిలిచేవారు. అంతేకాదు ఆయనకి పెద్దగా గోళ్ళు ఉండేవి, అందుకే గోళ్ళ స్వామి అంటూ కూడా ఆయన్ని పిలిచేవారు. అంతేకాకుండా ఆయన బ్రహ్మచారి కాబట్టి బాల బ్రహ్మచారి స్వామి అంటూ కూడా భక్తులు పిలిచేవారు. అట్లా గోవింద రామ రామ గోపాల హరి హరి అనే ఈ మంత్రాన్ని ఆయన నిరంతరం జపించడం ద్వారా ఆయన్ని గోవింద స్వామి అంటూ కూడా పిలుస్తూ ఉండేవారు. అంతేకాదు ఆయన చిన్నప్పటి నుంచి సంగీతాన్ని నేర్చుకుని ఆ వేణువును ఊదటం ద్వారా, చక్కగా ఆలపించడం ద్వారా ఆయన్ని గోపాల స్వామి అని కూడా భక్తులు పిలుస్తూ ఉండేవారు. శ్రీ గోవింద స్వామి వారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే అప్పటి నుంచి చిన్నతనం నుండే అనేక మంది యోగులను, జ్ఞానులను సందర్శించి వారి ద్వారా ఉపదేశాన్ని పొంది సాధన చేసి సిద్ధి పొందారు. అయితే ఆ తర్వాత మహాత్ముల యొక్క ఉపదేశం వలన ఆయన తన యొక్క ప్రబోధాలను ప్రజలకు వినిపించేవారు. అంతేకాకుండా వేణుగానంతో ఆయన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తూ ఉండేవారు. అయితే ఈ గోవింద స్వామి వారు భారతదేశం మొత్తం కూడా సంచరించారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఆయనకి ఎంతోమంది భక్తులుగా, శిష్యులుగా మారిపోయారు. ఒకసారి గోవింద స్వామి వారు పండరీపురం క్షేత్రంలో ఉన్నప్పుడు శ్రీ భద్రాచల రామచంద్రుని దర్శనం ఆయన చేసుకున్నారు. ఇక ఉన్నట్టుండి అక్కడే తన యొక్క శిష్యులతో కలిసి, 18 శిష్యులతో కలిసి భద్రాచలానికి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. శ్రీరామచంద్రుడి దర్శనం అయిన తర్వాత ఆయన కర్ణాటకకు వచ్చి బీదరు, బళ్ళారి, ఉడిపి, శృంగేరి లాంటి ప్రాంతాలలో ఆశ్రమాలను కూడా ఆయన నెలకొల్పడం జరిగింది. అయితే కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కర్ణాటక రాష్ట్రంలోనే ఆయన జీవితాన్ని కొనసాగించి భక్తి ప్రచారం చేసి తన యొక్క 18 శిష్యుల్లో 17 శిష్యులను ఆ ప్రాంతంలోనే ఉండమని చెప్పి ఆయన ఒకే ఒక శిష్యుల్ని తీసుకొని తెలుగు నేలపై అడుగుపెట్టారు. మొట్టమొదటగా ఆయన తిరుమలకు వెళ్ళి తన శిష్యుడితో పాటుగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు. అయితే తన శిష్యుడికి ఒక మాట చెప్పారు, అదేంటంటే తర్వాత తనను భద్రాచలంలో కలుసుకోమని చెప్పారు. ఆ తర్వాత శిష్యుడు వెళ్ళిపోయాడు. తానొక్కడే శ్రీ గోవింద స్వామి వారు ఒక్కరే తాను కాలినడకన భద్రాచలం వెళ్ళటానికి నిర్ణయించుకొని ఎన్నో ఊర్లను తిరుగుతూ, పట్టణాలు అడవులను దాటుతూ అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కడపకు చేరుకున్నారు. కడపకు వచ్చిన తర్వాత చిన్నమాచుపల్లె అనే ఒక ప్రాంతంలో, ఒక ఊరిలోకి అడుగుపెట్టి అక్కడ ఆంజనేయ స్వామివారి ప్రతిష్టను చేశారు శ్రీ గోవింద స్వామివారు.
అక్కడ ఆంజనేయ స్వామివారి ప్రతిష్ఠ చేసి భక్తుల యొక్క బాధల్ని, ఆర్తుల యొక్క బాధల్ని ఆయన నివారించారు. తర్వాత గోవింద స్వామివారు వల్లూరు అనే ఒక ప్రాంతానికి చేరుకున్నారు. అలా చేరుకున్న తర్వాత అక్కడ ఒక ఆవును పూజించారు. ఆవు యొక్క పాలను తీసి ఆ పాలను అక్కడే ఆలయంలో ఉండే ఒక బావిలో పోశారు. ఆ తర్వాత ఆ నీటిని భక్తులకు ఇచ్చేవారు. ఎవరైతే ఆ నీటిని తాగుతారో ఆ వ్యక్తులందరికీ కూడా కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్య సమస్యలు మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉండేవి. ఆ తర్వాత శ్రీ గోవింద స్వామి వారు భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలం చేరుకున్న తర్వాత కూడా ఆయన ఎన్నో మహిమల్ని, లీలల్ని చూపించారు. భద్రాచలం చేరుకున్న తర్వాత ఆయన నిరంతరం శ్రీరామచంద్రుణ్ణి దర్శించడం కోసం నది నీళ్ల మీద నడిచి, ఆ గోదావరి నది నీళ్ల మీద నడిచి నది మధ్యభాగానికి చేరుకొని స్నానం చేసి కొండ శిఖరాన్ని చూసి శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తిరిగి వస్తూ ఉండేవారు. గోవింద స్వామివారు భద్రాచలంలో ఒక మఠంలో లింగ ప్రతిష్ఠ చేసి తాను మరింత సాధన చేసుకోవడం కోసం, సిద్ధి పొందినా కూడా మరింత సాధన చేసుకోవడం కోసం ఒక భూగృహాన్ని నిర్మించుకొని అక్కడ 10 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ప్రభవ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి రోజున 1927 సంవత్సరం మే 6వ తేదీన ఆయన తన యొక్క ఆత్మ చైతన్యాన్ని అనంతమైన చైతన్యంలో విలీనం చేశారు. ఆ తర్వాత 5వ రోజున ఆయన యొక్క దేహాన్ని భక్తులు సమాధి చేయడం జరిగింది. శ్రీ గోవింద స్వామివారి ఆరాధన ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన నిరంతరం సమాధి నుంచే తన యొక్క భక్తుల యొక్క కష్టాలని, నష్టాలని తీరుస్తూ ఉంటారు అంటూ ప్రజలు నేటికి విశ్వసిస్తూ ఉంటారు. ఓకే, ఇటువంటి శ్రీరామ భక్తితో తన జీవితాన్ని పావనం చేసుకున్న మరొక మహాత్ముడి జీవితాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శాన్ని తనలో నింపుకొని, ఆ భక్తిని తనలో నింపుకొని తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకున్న మరొక మహనీయ వ్యక్తి జీవితాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి యొక్క, ఆ మహాత్ముడి యొక్క జీవితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి ఈ విషయాలు అందేలా ప్రయత్నం చేయండి. ఓకే, జై గురుదేవ్. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు.